హాయ్ గైస్, వెల్కమ్ టు కవితా మురళి బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ మనం సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 గ్లాసులు వాటర్ని వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ వాటర్ మరిగాక అదే గ్లాస్ తోటి 1 గ్లాసు సేమియా తీసుకొని ఆ వాటర్లో వేసేసి బాగా కలపాలి. ఇవి ఉడుకుతున్నప్పుడే వాటర్లో లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఒక చిటికెడు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్లో వస్తుంది, చూడ్డానికి బాగుంటుందని అందరూ వేసుకుంటారు. తర్వాత ఇది సేమియా ఉడికాక 1 గ్లాసు సేమ్ కొలతతోనే పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడే 3 యాలకులు తీసుకొని వాటిని బాగా దంచేసేసి ఈ మిక్సర్లో వేసేయాలి. తర్వాత మనం ఒక చిన్న బాండిల్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేసుకొని వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపేసి దాన్ని సేమియాలో కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మన సేమియా కేసరి రెడీ అయిపోయింది. దానిలో కొంచెం పైన గసగసాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కవితా మురళి బ్లాగ్స్.